జవాన్ ప్రాణం తీసిన మాంజా జవాన్ ప్రాణం తీసిందట మాంజా దారం మెడకు తగిలి మృతి హైదరాబాద్ లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మీద ఘటన చాలా దారుణం అయితే చైనా మాంజా దారం మెడకు తగిలి ఆర్మీ జవాన్ చనిపోయిండు శనివారం రాత్రి హైదరాబాద్ లోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పైన ఘటన జరిగింది ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెద్దవాల్తేరుకు చెందిన ఆర్మీ జవాన్ కోటేశ్వర్ రెడ్డి ఐదు నెలల క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బదిలీపై వచ్చిందట పది రోజుల క్రితం లంగర్ హౌస్ లోని బాపుఘాట్ లో ఇల్లు రెంటుకు తీసుకొని ఉంటున్నాయట ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి ఇప్పుడు వెనకాల మహిళలు కూర్చొని పోతుంటే ఆ మాంజా దగ్గర నుంచి చనిపోయిన ఘటనలు పోయినసారి మనం చూసినాం పాపం చూడండి రోజు మాదిరిగానే శనివారం రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల సమయం ప్రాంతంలో టూ వీలర్ పైన డ్యూటీకి బయలుదేరిందట లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తూ ఉండగా కైట్ తెగిపడి దానికి ఉన్న చైనా మాంజా దారం అతని మెడకు కోసుకుపోయి తీవ్రంగా గాయమైంది వెంటనే స్థానికులు అతన్ని లంగర్ హౌస్ పక్కనే ఉన్న మిలిటరీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది అంటే మెడనే కట్ చేసి పడేసింది చూడండి అసలు ఇట్లాంటి మాంజాలు ఎట్లా ఇదవుతున్నాయి వాటిని నియంత్రించడం ఎట్లా దీని మీద కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి కదా ఉస్మానియా ఆసుపత్రిలో మార్టం అనంతరం ఆర్మీ అధికారులు కోటేశ్వర్రెడ్డి మృతదేహానికి నివాళి అర్పించారు అనంతరం డెడ్ బాడీని అతన్ని సొంతూరికి పంపించారు కోటేశ్వరరెడ్డి దంపతులకు తొమ్మిది నెలల పాపం ఉందని పోలీసులు చెప్పారు పాపం ఎంత ఘోరం చూడండి వాహనదారులు ఈ వారం పది రోజులు నెమ్మదిగా వెళ్లాలని తెగిపడిన మాంజాదానం కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి తీసేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు మరి అధికారులంతా ఏం చేస్తారు మరి ప్రజలే చేయాలా కోటేశ్వరరెడ్డి భార్య ఫిర్యాదు మేరకు లంగర్ హౌస్ పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారట ఎగరేస్తూ బిల్డింగ్ పై నుంచి పడి ఏఎస్ఐ కొడుకు చచ్చిపోయిందట కైట్ ఎగరేస్తూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ పై నుంచి పడి చనిపోయాడు హైదరాబాద్ పేడ్ బషీరాబాద్లో ఆదివారం ఈ ఘటన జరిగింది నార్త్ ఎన్సిఎల్లో నివాసం ఉండే రాగం రాజశేఖర్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు ఇతని చిన్న కొడుకు ఆకాష్ లయోలా కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నార్త్ ఎన్సిఎల్ కాలనీలో వారు ఉండే అపార్ట్మెంట్ పైకి తన అన్న ఆదిత్య ఇతర మిత్రులతో కలిసి కైట్ ఎగరేస్తున్నారు ఈ క్రమంలో చెరక అపార్ట్మెంట్ పై అంత పై అంతస్తులో ఉన్న ప్లాస్టిక్ షీట్ మీద పడ్డదట దాన్ని తీసుకునే ప్రయత్నంలో ప్లాస్టిక్ షీట్పై ఆకాశ్ కాలు పెట్టడంతో అది విరిగి ఐదో అంతస్తు నుంచి మొదటి అంతస్తు మీద పడిపోయింది అట తీవ్ర గాయాలైనవి పాపం ఆ పిల్లగడ్డ చచ్చిపోయింది పతంగ ఎగరేస్తుండగా కరెంట్ షాక్ వ్యక్తి మృతి ఇది అక్కడ ఆదివారం సంగారెడ్డి జిల్లా జోగిపేట టౌన్లో జరిగిందట పండల ప్రసాద్కు ఇద్దరు కూతుర్లు రెండో కూతురు చాముండేశ్వరి దేవిని రెండేళ్ల క్రితం కృష్ణా జిల్లా కొరగంటపాలెంకు చెందిన సుబ్రహ్మణ్యంకి ఇచ్చి పెళ్లి చేసిందట అతడు పటాన్ చెరు సమీపంలోని ఇస్నాపూర్లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు పండగకు దంపతులు ఇద్దరు జోగిపేటొచ్చారట శనివారం రాత్రి కొడుకు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసేది ఆదివారం ఉదయం సుబ్రహ్మణ్యం బంగ్లాపై పతంగ ఎగిరేస్తుండగా అది ఇంటికి పక్కనే ఉండే హైటెన్షన్ విద్యుత్ వైర్ల మధ్య చిక్కుకున్నది దాన్ని తీసే ప్రయత్నంలో సుబ్రహ్మణ్యం కరెంట్ షాక్ గురైందట ఏం అది రేరే రే గమనించిన భార్య ఆయన విడిపించే ప్రయత్నం చేయగా ఆమె చేతులు కూడా కాలిపోయినాయట అక్కడే ఉన్న ఆమె అక్క కూతురు కూడా స్వల్ప గాయాలైనయి అనంతరం సుబ్రహ్మణ్యం బంగ్లాపై నుంచి కింద పడగా తీవ్ర గాయాలైనయి వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తే చనిపోయింది గొంతుకు గాయమైందట అట కోరుట్లలో బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తికి చైనా మాంజాదారం తగిలి గొంతుకు గాయమైంది మెట్పల్లి అంబేద్కర్ నగర్కు చెందిన భట్టు శంకర్ ఆదివారం సాయంత్రం కోరుట్లకు బైక్పై బయలుదేరాడు అల్లమయ్య గుట్ట వైపు వెళ్తుండగా ఫిల్టర్ బెడ్ పై అకస్మాత్తుగా చైనా మాంజాదారం అతని గొంతుకు తగిలింది స్వల్పంగా గాయపడిన అతను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు ఎంత డేంజర్ జాయింట్ అసలు